హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం సగ్గు బియ్యం తింటున్నారా ముఖ్యమైన ఈ నాలుగు నిజాలు తెలుసుకోకపోతే నష్టపోవటం ఖాయం సాధారణంగా సగ్గుబియ్యం అనగానే అదేదో పంట నుండి వచ్చిందని చాలామంది అనుకుంటారు కానీ సగ్గుబియ్యం పరిశ్రమలో తయారవుతుంది సగ్గుబియ్యంతో వడియాలు పునుకులు పరమాన్నం ఉప్మా ఇలా అనేక రకాలుగా చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వేసవిలో వేడి తగ్గించడానికి సగ్గుజావ త్రాగుతూ ఉంటారు ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వేసవిలో వేడి తగ్గించడమే కాకుండా నీరసం నిసత్తువ వంటి వాటిని కూడా తగ్గిస్తుంది సగ్గుబియ్యంను కరపండ్లం పొడితో తయారు చేస్తారు సుమారు ఐదు వందల కిలోల కర్రపెండ్లాలతో కేవలం వంద కిలోల సగ్గుబియ్యం మాత్రమే తయారవుతాయి మన దేశంలో కేవలం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళలో మాత్రమే సగ్గుబియ్యాన్ని తయారు చేస్తారు వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్యాట్ తక్కువగా ఉంటుంది బరువు తగ్గాలనుకునే వాళ్లకు సగ్గుబియ్యం మంచి ఆహారం అని చెప్పవచ్చు కాకపోతే లిమిట్ గా తీసుకుంటేనే ఫలితం కనబడుతుంది కండరాల గ్రోత్కి సగ్గుబియ్యం చాలా బాగా ఉపయోగపడతాయి వీటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి సగ్గుబియ్యంలో కాల్షియం పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేసి రక్తపోటును అదుపులో ఉంచి గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది ఉదయం సమయంలో సగ్గుబియ్యంతో జావ చేసుకుని తాగితే వేసవిలో వచ్చే నీరసం అలసట నిసత్తువ తగ్గి రోజంతా ఉత్సాహంగా హుషారుగా ఉంటారు సగ్గుబియ్యంలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వలన గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది వీటిలో ఉండే విటమిన్ కే మెదడుకు మంచిది ఎండలో తిరిగేవారు రోజు సగ్గుబియ్యం తింటే మంచి ఉపశమనం కలుగుతుంది అలాగే వేసవి తాపం నుండి విముక్తి పొందుతారు సగ్గుబియ్యం త్వరగా జీర్ణం అవుతుంది కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అంటే అన్ని వయసుల వారు సగ్గుబియ్యాన్ని తీసుకోవచ్చు బలహీనంగా ఉన్నవారికి సగ్గుబియ్యాన్ని ఇస్తే బలహీనత తగ్గి తక్షణ శక్తి అందుతుందని నిపుణులు చెబుతున్నారు సగ్గుబియ్యంలో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలకు కండరాలకు ఎంతో బలాన్ని అందిస్తుంది ఆల్జిమర్స్ వ్యాధికి సగ్గుబియ్యం ఓ అద్భుతమైన ఔషధం సగ్గుబియ్యంలో ఉండే విటమిన్ కే ఆల్జిమర్స్ను అదుపు చేస్తుంది విరేచనాలు జ్వరం తర్వాత వచ్చే నీరసం తగ్గాలంటే సగ్గుబియ్యం చావ తాగాల్సిందే సగ్గుబియ్యం చావకు నీళ్ల విరోచనాలను అరికట్టే లక్షణం కూడా ఉంది బరువు పెరగాలనుకునే వారికి సగ్గుబియ్యం ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు ఎందుకంటే సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ మరియు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి సుమారు వంద గ్రాముల సగ్గుబియ్యంలో ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది గ్రాముల కార్బోహైడ్రేట్స్ మూడు వందల యాభై ఎనిమిది క్యాలరీలు ఉంటాయి శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు తినటం వలన బరువు పెరుగుతారు సగ్గుబియ్యం పిండి పదార్థం కాబట్టి సులభంగా బరువు పెరుగుతారు సగ్గుబియ్యంలో ఖనిజ పదార్థాలు పరిమితంగా ఉన్నప్పటికీ కాల్షియం మెగ్నీషియం ఐరన్లు ఉంటాయి ఈ ఖనిజాలు ఎముకల కణజాలాలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా సహాయపడతాయి ఎముక ఖనిజ సాంద్రతను బలపరుస్తుంది ఆర్థరైస్ మరియు ఆస్టియోఫ్లోరోసిస్ వ్యాధిని నివారిస్తుంది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మరియు ఎముకల వశ్యతను మెరుగుపరచడానికి ప్రతిరోజు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి సగ్గుబియ్యంలో అస్సలు కొలెస్ట్రాల్ అనేది ఉండదు అందువల్ల సగ్గుబియ్యం తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు కొలెస్ట్రాల్ పెరిగితే ధమనులలో ఫలకం ఏర్పడడానికి కారణం అవుతుంది దీని కారణంగా గుండెపోటు స్ట్రోక్ వంటి పరిస్థితులు రావచ్చు కాబట్టి సగ్గుబియ్యం తినటం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు సగ్గుబియ్యంలో ఫోలెట్ మరియు విటమిన్ బి సిక్స్ సమృద్ధిగా ఉండటం వల్ల గర్భధారణ సమయంలో పిండం యొక్క సరైన అభివృద్ధికి మరియు శిశువులలో న్యూరల్ ట్యూబ్ లోపాలు సంభవించకుండా నిరోధిస్తుంది ఫోలెట్ లోపం అనేది నవజాత శిశువుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది గర్భధారణ మొదటి కొన్ని నెలల్లో గర్భిణీ స్త్రీలకు అవసరమైన పోషకం ఫోలెట్ గర్భధారణ సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఫోలెట్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు ప్రతిరోజు వాడమని తప్పనిసరిగా చెబుతారు అలర్జీ ఉన్నవారు సగ్గుబియ్యాన్ని వాడవచ్చు ఎందుకంటే సగ్గుబియ్యం ఎలాంటి అలర్జీలు రాకుండా చేస్తుంది శుద్ధి చేసిన పిండికి బదులు సగ్గుబియ్యం పిండిని ఉపయోగించవచ్చు వ్యాయామం చేసిన తర్వాత సగ్గుబియ్యం జావ తాగితే అలసట తగ్గి తక్షణ శక్తి లభిస్తుంది సగ్గుబియ్యం తీసుకునే విషయంలో చాలా మందికి సందేహాలుంటాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం ఇప్పటి వరకు సగ్గుబియ్యం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నాం కదా ప్రతిరోజు సగ్గుబియ్యం తీసుకోవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది బరువు తగ్గాలనుకునేవారు మాత్రం మితంగా తీసుకోవాలి ఎందుకంటే సగ్గుబియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్స్ బరువు పెరగడానికి సహాయపడతాయి అలాగే డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు సగ్గుబియ్యం తీసుకోవచ్చా అనే సందేహం కూడా మనలో చాలా మందికి ఉంటుంది అంటే డయాబెటీస్ ఉన్నవారికి త్వరగా నీసం వచ్చేస్తుంది కదా అందుకే తీసుకోవచ్చా అని డయాబెటీస్ ఉన్నవారు రోజు తీసుకోకూడదు ఎందుకంటే సగ్గుబియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి సగ్గుబియ్యం మన శరీరానికి హాని చేస్తుందా అనే విషయానికి వచ్చినప్పుడు సగ్గుబియ్యం సరిగ్గా ప్రాసెస్ చేయనప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి సరిగ్గా ప్రాసెస్ చేస్తే ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు సరిగా ప్రాసెస్ చేయకపోతే కనుక సైనడ్ విషయానికి కారణం కావచ్చు కాసావా మూలాలు లెనమారిన్ అనే విషయ సమ్మేళనాలు కలిగి ఉంటాయి ఇది శరీరంలో హైడ్రోజన్ సైనడ్ మారుతుంది సైనడ్ విషయానికి కారణం కావచ్చు ఇక ఉపవాస సమయంలో సగ్గుబియ్యం తీసుకుంటే అవసరమైన శక్తిని ఇస్తుంది శరీరంపై శిథలీకరణ ప్రభావాన్ని చూపుతుంది అలాగే ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించి ఆకలి వేయకుండా చేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ సగ్గుబియ్యంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో ముఖ్యంగా వేసవి కాలంలో సగ్గుజావ తాగి వేసవిలో వచ్చే సమస్యలు అన్నిటినీ తగ్గించుకోండి అలాగే సగ్గుబియ్యం గురించి ఉన్న సందేహాలు కూడా తీరాయి కదా ఇక మీరు ఇప్పుడు ప్రతిరోజు సగ్గుబియ్యాన్ని లిమిట్గా తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందచ్చు ఇటువంటి మరెన్నో చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి